అలాగే అది కాకుండా ఒక 7 రోజుల పాటు త్యాగరాయ గ్రంథంలో భారతదేశంలో తెలిసారుగా తెలుగులో కథలు చెప్పే పండుగని ఫెస్టివల్ చేసి ఇంకా ఊరుకోకుండా నేను ఏం చేశానంటే 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి వరల్డ్ రికార్డ్ చేయాలి. అది చేస్తే ఒక ఆయన అడిగాడు, 100 నిమిషాలు 100 కథలు అంటే నిమిషానికి ఒక కథ అనమాట. లేదండి, నిమిషం కథలు ఉన్నాయి, 1/2 నిమిషం కథలు ఉన్నాయి, 1/2 నిమిషం కథలు ఉన్నాయి. అబ్బా అలాగా నిమిషం కథ చెప్పండి అని నిమిషం కథ చెప్తా. అనగానే ఒక పిల్లి, ఆ పిల్లి పక్క ఊరికి చదువుకోవడానికి బయలుదేరింది. దారిలో దానికి ఒక కుక్క ఎదురైంది. పిల్లి బావా, పిల్లి బావా, ఎక్కడికి వెళ్తున్నావు పిల్లి బావా అని అడిగింది. పక్క ఊరికి చదువుకోవడానికి వెళ్తుంది. ఆ మాత్రం దానికి పక్క ఊరు వెళ్ళాలి, నా దగ్గర చదువుకో, నీ చదువు బాగా చెప్తా. అయితే మ్యామ్ అను అంది. ఆ కుక్క ఏం చేసింది అని అడిగింది. మ్యావ్ అనమంటే నువ్వు బోబో అంటున్నావు, నాకేం చదువు చెప్తా పోపు అని ముందుకెళ్ళి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దానికి ఒక కోడి ఎదురైంది. పిల్లి బాదా, పిల్లి బాదా, ఎక్కడికి వెళ్తున్నావు పిల్లి బాదా అని. పక్క ఊరికి చదువుకోవడానికి వెళ్తున్నాడు. ఆ మాత్రం దానికే పక్క ఊరికి వెళ్ళాలా, నా దగ్గర చదువుకో, బాగా చదువు చెప్తా. అయితే మ్యావ్ అని అంది. ఆ కోడి నేను మ్యావ్ అనమంటే నువ్వు కుక్క రూపా అంటున్నావు పోపో అని చెప్పి ముందుకెళ్ళి పావు ఎదురైంది. పిల్లి బావా, పిల్లి బావా, ఎక్కడికి వెళ్తున్నావు పిల్లి బావా, పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నా. ఆ మాత్రం దానికి పక్కూర నా దగ్గర చదువుకొని చదువు చెప్తా. అయితే మ్యామ్ అని అంది. ఆమెమో అంబా 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 అంది. నువ్వు నాకేం చదువు చెప్తావు, మ్యామ్ అని రాకపోతే అని పక్కూరికి వెళ్ళి ఒక ముసలి పిల్లి దగ్గర చదువుకొని తిరిగి ఇంటికి వచ్చేసి. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, మాతృభాషలో చదువుకుంటేనే బాగా అర్థం అవుతుంది. పిల్లికి పిల్లి భాషలోనే చెప్పాలి, కుక్కకి కుక్క భాషలోనే చెప్పాలి, ఆవుకు ఆవు భాషలోనే చెప్పాలి. దీంట్లోని ఈ కథ స్టోరీ టెల్లింగ్ మామూలు స్టోరీ టెల్లింగ్ కాదు. దీంట్లో మిమిక్రీ ఉంది, వాయిస్ మాడ్యులేషన్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఉంది, మంచి మెసేజ్ ఉంది. ఇన్ని క్వాలిటీస్ ఉన్న కథని విన్నప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరూ ఎంజాయ్ చేస్తారు, ఆలోచిస్తారు. పక్కన ఉన్న అతను అన్నాడు, అయితే 1/2 నిమిషం కథ చెప్పండి అని. నేను అలాగ వెళుతున్నాను, ఒక స్కూల్ వదిలేశారు, అందరు పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఒక పిల్లవాడు ఒంటరిగా కూర్చున్నాడు. అప్పుడు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు. బాబు, నేను ఇంటికి తీసుకెళ్ళడానికి మీ అమ్మ వస్తుందా అని అడిగాడు. అమ్మ లేదుగా అని అన్నాడు. పాపం అంటే మీ నాన్న వస్తాడా ఇంటికి తీసుకెళ్ళడానికి అని. బాబు నాన్న లేదుగా అని. అయ్యో అమ్మ నాన్న లేని అనాథ, ఎవరు కేర్ తీసుకుంటారు ఈ పిల్లవాడి గురించి అని. మరి నేను ఇంటికి తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు అని అడిగాను. మా మమ్మీ డాడీ వస్తారు అన్నాడు. అయ్యో తెలుగు వాడు కాదు అనాథ, నువ్వు అనాథం అయిపోయావు. ఈ రోజుల్లో పిల్లలకి అమ్మా నాన్నని అమ్మా నాన్న అంటారనే తెలియకుండా అయిపోయింది. మమ్మీ డాడీ కల్చర్ పెరిగిపోయి పిల్లలు తెలుగు భాషని మర్చిపోతున్నారు, అసలు పలకటమే రావట్లేదు అని బాధ అండి. ఆ పక్కన ఉన్న అతను నేర్చుకోండి, మాట్లాడితే తెలుగు తెలుగు అంటున్నారు, ఇంక వేరే భాష అక్కర్లేదా అని. ఎందుకు అక్కర్లేదు, దానికి ఒక 1/2 నిమిషం కాదు చెప్తాను చెప్పండి అన. ఒక ఎలక పిల్లలను తీసుకుని వెంట పెట్టుకుని షికారుగా బయలుదేరి కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక పిల్లి మ్యావ్ అంటూ మీదబడింది. పిల్లలన్నీ చెల్లాచెదరైపోయింది. ఏం భయపడదు దాన్ని, పిల్లలన్నిటి దగ్గరికి తీసుకొచ్చి ఆయన గొంతు సవరించుకొని ఆ ఎలక నచ్చింది. చెప్పుతా పిల్లి పారిపోయింది. చూసారా, అవసరానికి సెకండ్ లాంగ్వేజ్ పనికి వస్తున్నారు పెద్దవాళ్ళు ఇందుకే చెప్తారు. అంటే అవసరానికి సెకండ్ లాంగ్వేజ్ కూడా పనికి వస్తుంది కాబట్టి ముందు భాషకి ప్రాధాన్యత ఇవ్వండి, మాతృభాష పిల్లలకి నేర్పించండి. ఆ తర్వాత ఎన్ని భాషలైనా తేలిగ్గా వాళ్ళు నేర్చుకోగలుగుతారు, ఎక్కడికి వెళ్ళినా అవి వాళ్ళకి ఉపయోగపడతాయి అనే విషయాన్ని చెప్తాను. దీనికి ఇలాంటి కథలు చెప్పడం మరి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. దీనికి మొహమాటం అంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మొహమాటం గురించి, ఆత్మ సౌందర్యం, బాహ్య సౌందర్యం గురించి, క్లారిటీ గురించి ఇలాంటి ఎన్నో కథలు చెప్పుకోవచ్చు. అది అన్ని 1/2 నిమిషం కథలు, 1/2 నిమిషం కథలు మన స్పీచ్ లోని, మనం ఇచ్చే మోటివేషన్ క్లాసులోని మధ్య మధ్యలోని కథలు అలాగా ఆణిముత్యాలుగా అంటిస్తూ వెళ్తే అద్భుతమైన రెస్పాన్స్. ఓ సుబ్బారావు కొత్తగా ఒక స్కూటర్ కొన్నాడు. ఆ స్కూటర్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చాడు. బ్యాలెన్స్ బ్యాలెన్స్ తప్పి రోడ్డు పక్క కాడలో పడ్డాడు. పాక్కుంటూ పైకి వచ్చాడు. ఎదురుగా ఒక అందమైన అమ్మాయి మిడ్డీలో ఉంది, తెల్లటి డ్రెస్ లో, చూసి నవ్వాడు. ఆ అమ్మాయి నవ్వాల, అయ్యయ్యో మీ మోచేతికి దెబ్బ తగిలితే రక్తం వస్తుంది, నేను నర్సుని,
పక్కనే మా ఇల్లు ఉంది, మీరు వచ్చారంటే గాయం కడిగి మందు వేసి పట్టు కడతాను. అసలు మొహమాట పడ్డారు. వద్దులేండి మా ఆవిడే అని అనుకుంటుందని మొహమాట. ఏ మీ ఆవిడ అనుకోనట్టు చాలా డేంజర్, రెండేళ్ళు బలవంతంగా రాకండి. గాయం కడిగి మందు వేసి పట్టు కట్టి థ్యాంక్స్ అంటే వెళ్ళొస్తాను. ఎలాగో వచ్చారు కదా, కాఫీ తాగిపోండి. వద్దులేండి మా ఆవిడ అని అనుకుంటుందని మళ్ళీ మొహమాట. ఏ మీ ఆవిడ ఎక్కడో మీ ఇంట్లో ఉంది కదా, మీ ఆవిడ తెలియదు కదా, తాగండి. లేదు లేదు ఇంకా ఆ కాలంలోనే ఉంది. అంటే ఈవిడ బలవంతం పెట్టి తీసుకొస్తే మొహమాట పడి వాడు ఆవిడకి చెప్పకుండా వచ్చాడు. కాలంలోనే వీడితో కాబట్టి పడిపోయింది. ఆవిడకి ఎన్ని దెబ్బలు లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మా ఆవిడ ఏమని అనుకుంటున్నారు మొహమాట పడి. ఇట్లా మొహమాటం గురించి ఇలా గమ్మత్తని పడగా ఆత్మ సౌందర్యం బాహ్య సౌందర్యం గురించి ఒక కథ. ఆండాళ్ళకి 50 ఏళ్ళు, హుషారుగా ఉంటుంది. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో చేరు, ఆపరేషన్ పోలేదు. అయితే చావుకు దగ్గరగా వెళ్ళింది. దేవుడు కనిపించాడు. దేవుడా నాకు అప్పుడే 100 ఏళ్ళు నిండాయా అని. లేదు ఆండాళ్ళు, ఇంకా నీకు 30 ఏళ్ళు ఆయుష్ ఉంది అని. ఆపరేషన్ సక్సెస్ అయింది, లేచి కూర్చుంది. దేవుడు చెప్పిన విషయం గుర్తొచ్చి ఎగిరి కనిపిస్తుంది. వెంటనే పక్కనున్న బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ లిఫ్టింగ్ చేయించుకుంది, హెయిర్ డై చేయించుకుంది, రెడీమేడ్ షాప్కి వెళ్ళింది, మంచి డ్రెస్ కొనుక్కొని అద్దంలో చూసుకుని అబ్బా ఎంత ముద్దొస్తున్నా అనుకుని బయటకు వచ్చి రోడ్డు దాటుతుంటే లారీ గుద్ది చచ్చింది. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడు దేవుడా 30 ఏళ్ళు ఆయుష్ ఉందన్నావు, అప్పుడే చంపేశాను. పోసి నీ మేకప్ తగలయ్యా, నిన్ను గుర్తుపట్టలేసివి అని నాలుగు వస్తున్నాడు. అట్లా అలాగా ప్రతి కథకి ఒక పంచి ఉండాలి, ఆ పంచుతో ఎదుటి వాళ్ళని థ్రిల్ చేయాలి. అలాంటి కథలు ఒకసారి కరీంనగర్ లో ఒక డాక్టర్స్ కాన్ఫరెన్స్ కు నన్ను పిలిచారు గెస్ట్ గా. ఒక 10 మంది డాక్టర్లు 10 డిసీజెస్ గురించి చెప్పారు. చెప్పిన తర్వాత చివరిలో నన్ను మాట్లాడమన్నారు. నేను డాక్టర్ని కాదు, స్పెషలిస్ట్ని కాదు. నేను అన్నాను మీరు అందరూ మాట్లాడిన విషయాలని నేను దృష్టిలో పెట్టుకొని నేను ఒక చిన్న మ్యాజిక్ చేస్తాను, నేను స్పీచ్ ఇవ్వనాను. సరే సరే అలాగే చెప్పండి అని. అప్పుడు నేనేం చేశానంటే ఒక రెడ్ రోప్ తీసుకున్నాను. నా దగ్గర రెడ్ రోప్ ఉంది చూడండి. ఈ రోజుల్లోనే 50 ఏళ్ళు దాటిన తర్వాత ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు రకరకాల టెస్టులు చేసి ఏదో 2 జబ్బుల గురించి చెప్తారు. అట్లాగే ఇతను బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉన్న ఆరోగ్యవంతుడైన మనిషి. ఇతను ఏం చేశాడంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ నాకు ఒంట్లో బాగోట్లేదు, కొంచెం నల్లగా ఉంటుంది అని అంటే రకరకాల టెస్టులు చేయించి కామన్గా వచ్చే 2 జబ్బులు ఏమిటని చెప్పి చెప్పాడు. కామన్గా వచ్చే జబ్బులు ఏంటి, ఎవరు ఎవరిని అడిగి చెప్తారు, బీపీ షుగర్. బీపీ షుగర్ ఉన్నాయా అని కన్నా మరి ఎట్లా డాక్టర్ అడుగుతారని. ఎట్లా అంటామేంటి, నేను టాబ్లెట్లు రాసిస్తాను, రాసిచ్చాను. ఈ టాబ్లెట్లు వేసుకో, రోజు పరగడుపునే కొంచెం వేసుకుంటే మంచిది అనండి. అయితే తగ్గిపోతాయి డాక్టర్ గారు అనంటే, తగ్గడం పక్కన పెట్టు కంట్రోల్ అవుతాయి. చెప్పిన డాక్టర్ పోతాడు కానీ ఈ ఈ జీవితాంతం ఈ టాబ్లెట్ వేసుకుంటూనే ఉండాలి. అయితే బీపీ షుగర్ వేసుకున్నవాడు ఈ టాబ్లెట్లు వేసుకొని 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 చివరికి వాడికి ఒక రకమైన టెన్షన్ బయలుదేరుతుంది. కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ టెన్షన్ ఎలా బయలుదేరుతుందంటే ఒక మొలకలా ఇలాగ బయలుదేరి టెన్షన్ బయలుదేరి, బీపీ షుగర్ ఉన్న వాడికి టెన్షన్ బయలుదేరుతుంది. ఈ టెన్షన్ పెరిగి పెరిగి పరాకాష్ఠకి వెళ్తే ఆఖరికి వాడికి హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశం. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, టెన్షన్ పెరిగిపోతే హార్ట్ అటాక్ కానీ పెరాలసిస్ స్ట్రోక్ కానీ వచ్చింది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఏమిటని నా పరిస్థితి అంటే, అప్పుడు డాక్టర్ చిరునవ్వునవి 3 ప్రికాషన్స్ చెప్తారు. 1 టైం టు టైం డాక్టర్ చెకప్, 2 ఆహార నియమాలు పాటించు, 3 పాజిటివ్ థింగ్. డాక్టర్ చెకప్ చేయించుకుంటున్నాడు, మందులు వేసుకుంటున్నాడు, ఫుడ్ కంట్రోల్లో ఉంది, కానీ ఎంతకాలం ఇది అని నెగిటివ్గా ఆలోచిస్తూ మనిషి పోతాడు. అలా కాకుండా డాక్టర్ చెకప్ చేయించుకుంటున్నా, మందులు వేసుకుంటున్నాను, ఫుడ్ కంట్రోల్లోనే ఉంది, నాకేంటి భయం అని చెప్పేసి పాజిటివ్గా ఆలోచిస్తే వాడు జీవితాంతం హ్యాపీగా హెల్దీగా ఉంది. ఇది ఇది ఈ విషయాన్ని మామూలుగా పేషెంట్లకి మామూలుగా చెప్తాం అనుకోండి, బుర్రకెక్కదు. ఇది చెప్తే వాళ్ళకి బుర్రలో నాటుకుపోతుంది. అలాగే ఈ పాజిటివ్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, హ్యూమన్ రిలేషన్స్, టైం మేనేజ్మెంట్ ఇలాంటి ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాజిక్ ద్వారా వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం చాలా ఈజీ.
అలాగే స్టోరీ టెల్లింగ్ ద్వారా కమ్యూనికేట్ చేయడం.